పవర్ఫుల్ పీపుల్ కమ్స్ ఫ్రమ్ పవర్ఫుల్ ప్లేసెస్. ఈ కొటేషన్ తప్పని తేలింది. పవర్ఫుల్ పీపుల్ మేక్స్ ప్లేసెస్ పవర్ఫుల్. ఫైనలీ కేజీఎఫ్ చాప్టర్ 2 టీజర్ మన ముందుంది. నేనైతే దీన్ని డీకోడ్ చేయకుండా ఉండలేకపోతున్నాను. సో టీజర్లోకి మునిగిపోయే ముందు చాప్టర్ 1 గురించి చిన్న రీక్యాప్. గరుడ చనిపోయాక కేజీఎఫ్ కోసం రాబందుల్లా ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ ఆ విషయం తెలుస్తుంది. ఇక కేజీఎఫ్ వాళ్ళదే అని ఎవరికి వాళ్ళు పోటీ పడుతుంటారు. కానీ అప్పటికే ఆలస్యమైంది. కేజీఎఫ్ ఇప్పుడు రాకీది. రాకీకి అండగా వేలాది మంది సైన్యం కూడా ఉన్నారు. రాకీని కేజీఎఫ్కి పంపింది గరుడాన్ని చంపడానికి అని చుట్టూ ఉన్న రాబందులు అనుకున్న రాకీకి టార్గెట్ గరుడ కాదని ముందే తెలుసు. రాకీ టార్గెట్ చాలా పెద్దది, అదే కేజీఎఫ్. కేజీఎఫ్ మొత్తం రాకీ సొంతం అవ్వాలన్నదే రాకీ కళ. చాప్టర్ 1లో బంగారం స్మగుల్ చేసే రాకీకి బంగారం ఆఫ్రికా నుండి కాకుండా ఇండియాలోనే ప్రొడ్యూస్ అవుతున్నట్టు ఒక హింట్ కనిపిస్తుంది. కానీ చాప్టర్ 1లో పెద్దగా రివీల్ అవ్వదు. సో ఏ బంగారాన్ని అయితే రాకీ చాప్టర్ 1లో ఎక్స్పోర్ట్ చేస్తున్నాడో ఆ బంగారం ప్రొడ్యూస్ చేసే కొలార్ గోల్డ్ ఫీల్డ్స్ కేజీఎఫ్కి ఇప్పుడు రాజవబోతున్నాడు రాకీ. కాబట్టి రాకీ అక్కడికి ఎవరో పంపిస్తే రాలేదు. రాకీ బై డెస్టినీ వచ్చాడు. వచ్చిన తర్వాత కేజీఎఫ్ అతని టార్గెట్ అయింది. ఇన్ఫ్యాక్ట్ సూర్యవర్ధన్ గరుడ వాళ్ళ నాన్న చనిపోయే ముందు గరుడకి చెప్పిన మాట కూడా ఇదే. సూర్యవర్ధన్ పోయాక కేజీఎఫ్ని ఆక్రమించడానికి కూల్చడానికి చాలామంది చూస్తుంటారు. అందులో ముఖ్యమైన వాళ్ళు ఇద్దరు, ఇనాయత్ ఖలీల్ చాలా సంవత్సరాలుగా కేజీఎఫ్ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు, రిమికా సేన్ ఈవిడ పవర్లోకి వస్తే కేజీఎఫ్ యొక్క క్లోజ్, ఎందుకంటే కేజీఎఫ్ చాప్టర్ 1 స్టార్టింగ్లో రాకీ మీద డెత్ వారెంట్ను కూడా ఇష్యూ చేసి ఆర్మీని పంపించింది ప్రైమ్ మినిస్టర్ రిమికా సేన్. ఇండియాస్ మోస్ట్ డేంజరస్ క్రిమినల్ అంటూ రాకీలో మాన్స్టర్ని చూసిన ప్రైమ్ మినిస్టర్ రిమికా సేన్ ఎందుకు ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ని రంగంలోకి దింపుతుంది? అంత పెద్ద తప్పు రాకీ ఏం చేశాడు అనేది చాప్టర్ 2లో తెలుస్తుంది. బట్ అది తప్పు కూడా కాకపోవచ్చు, ఎందుకంటే కేజీఎఫ్ రాకీ బా చేతుల్లోకి రాకముందు నుండే కేజీఎఫ్ మీద రిమికా సేన్కి కన్నుంది. ఎప్పుడైతే కేజీఎఫ్ రాకీ సొంతమైందో ఫోకస్ అంతా కూడా రాకీ మీద షిఫ్ట్ అయింది. ఒక పక్క ఇనాయత్ ఖలీల్, మరోపక్క అధీరా, రిమికా సేన్, వీళ్ళ ముగ్గురు ఇప్పుడు రాకీ కోసం వస్తున్నారు. అదే క్లైమాక్స్ ఆఫ్ చాప్టర్ 1. ఎంతమందినైనా ఎదుర్కొంటామన్న ధైర్యంతో కేజీఎఫ్లో ఉన్న బానిసలందరూ కూడా రాకీ తమ వెంట ఉన్నాడు కాబట్టి రాకీ కోసం ఏది చేయడానికైనా సిద్ధం అని చాప్టర్ 1 క్లోజ్ అవుతుంది. ఇప్పుడు కేజీఎఫ్ కోసం కొత్త యుద్ధాలు జరగబోతున్నాయి, అదే చాప్టర్ 2. ఫైనలీ ద వెయిట్ ఈజ్ ఓవర్. ఈ మూవీ గురించి మనం ఎంత వెయిట్ చేస్తున్నామో ఇప్పుడు రిలీజ్ అయిన టీజర్ను చూస్తే అర్థమవుతుంది. రిలీజ్ అయిన 1 అవర్లోనే 10 మిలియన్ క్రాస్ అయింది. ఈ లైక్స్ డిస్లైక్స్ రేషియో మోత మోగిస్తున్నాయి. వీడియో చేసే టైంకి 2.3K డిస్లైక్స్కి 1.4 మిలియన్ లైక్స్ వచ్చాయి. ఇదే ప్రశాంత్ నీల్ మ్యాజిక్. బాహుబలి మూవీ తర్వాత ఇండియా అంతా వెయిట్ చేస్తున్న మరొక మూవీ కేజీఎఫ్ చాప్టర్ 2. 2 నిమిషాల 16 సెకండ్లు ఉన్న ఈ టీజర్ని ఎన్నిసార్లు రీప్లే చేశానో నాకైతే తెలియదు. ఎమోషనల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్తో ఎమోషనల్ విజువల్స్ స్టార్ట్ అయిన టీజర్ గతాన్ని గుర్తు చేస్తుంది. అదే చాప్టర్ 1. ఏ ప్రామిస్ వాజ్ వన్స్ మేడ్ అనే క్యాప్షన్తో రాకీ బాయ్ తన తల్లికి ఇచ్చిన మాటని నెరవేర్చుకోవడానికి మరోసారి సిద్ధమయ్యాడు. రాకీని తన తల్లి ఎలా అయినా బ్రతుకు, కానీ చనిపోయేటప్పుడు మాత్రం ఒక మహారాజుల పెద్ద శ్రీమంతుడిలా చనిపోవాలని చెప్పి కోరుకుంటుంది. దాని అర్థం ఇదే. డెస్టినీతో కేజీఎఫ్లోకి వచ్చిన రాకీకి గరుడ చాలా చిన్న టార్గెట్గా మారాడు. కేజీఎఫ్ అంతా సొంతం చేసుకోవడమే రాకీకి పెద్ద టార్గెట్. రాకీ కేజీఎఫ్లోకి అడుగుపెట్టింది గరుడ కోసం కాదు, అందులో బానిసల్లా పనిచేస్తున్న వాళ్ళ కోసం అంతకన్నా కాదు, అవన్నీ బై ప్రొడక్ట్స్గా వచ్చాయి. రాకీ హీరో కాబట్టి డైరెక్టర్ హీరోయిజంని పోర్ట్రే చేయడానికి హీరో చేసిన కొన్ని మంచి పనుల్లో కేజీఎఫ్లో బానిసల్లా మగ్గుతున్న వారి బాధల్ని అర్థం చేసుకోవడం, వాళ్ళని కాపాడడం, వాళ్ళలో ధైర్యాన్ని నింపి వాళ్ళనే సైన్యంగా మార్చుకుంటాడు రాకీ. సో రాకీ వన్స్ కేజీఎఫ్ని రూల్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత రాకీ మళ్ళీ అదే పని వాళ్ళతో చేయిస్తాడా, బంగారం తవ్వించడాని కోసం వాళ్ళని బానిసల్లా చూస్తాడా లేదంటే ఒక ఉద్యోగిలా చూస్తాడా అనేది చూడాలి. రాకీది ఎలాంటి క్యారెక్టర్ అంటే రాకీ హీరోనా విలనా మీరే తెలుసుకోండి అనే డైలమాలో పడేసిన క్యారెక్టర్ రాకీది. కేజీఎఫ్లో ఉన్న వాళ్ళని ఏ నిమిషమైతే కాపాడాలి అనుకుంటాడో ఆ నిమిషమే రాకీ మనసున్న మానిస్టర్గా మారాడు. ఇదంతా రాకీ క్యారెక్టరైజేషన్. బట్ రాకీ ఎప్పుడూ కూడా హీరోనే. చాప్టర్ 1లో అనంత్ నాగ్ ఈ స్టోరీని నెరేట్ చేస్తున్నప్పుడు తన పాయింట్ ఆఫ్ వ్యూలో రాకీ హీరోగానే నెరేట్ చేస్తాడు. సో రాకీ కేజీఎఫ్ని ఏలడానికి సిద్ధమయ్యాడు. కేజీఎఫ్ కోసం ఇనాయత్ ఖలీల్ ఇతను గురించి కొన్ని హింట్స్ చాప్టర్ 1లో ఇచ్చి వదిలేశారు. రాకీ ముంబైలో గోల్డ్ స్మగ్లింగ్ వ్యవహారాలు చూసుకునేటప్పుడు షెట్టి గ్యాంగ్కి రాకీ పనిచేసేవాడు. షెట్టికి ఈ ఇనాయత్ ఖలీల్కి పడదు. సో ఇనాయత్కి రాకీ ఎవరో తెలుసు. కానీ ఇక్కడే అసలైన ట్విస్ట్, రాకీకి ఖలీల్కి పడకపోయినా ఇద్దరు గోల్ ఒకటే, అదే కేజీఎఫ్ సొంతం చేసుకోవడం. ఎప్పుడైతే రాకీ గరుడాన్ని చంపాడు అని తెలుసుకుంటాడో
ఖలీల్ యొక్క నెక్స్ట్ అటాక్ రాకీ మీదే. చాప్టర్ వన్లో రాకీ మిస్ అయిన పని అంటే ఖలీల్ని ఫినిష్ చేయడం చాప్టర్ టూలో చేస్తాడు. వన్లో ఏమాత్రం వెయిట్ లేని అదీరా క్యారెక్టర్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. గరుడ చంపాడు అనుకున్న అదీరా బ్రతికే ఉంటాడు. వైకింగ్స్ లుక్తో టీజర్లో మెరిసిన సంజయ్ దత్ మెయిన్ అట్రాక్షన్గా మారాడు. రాకీకి అదీరాకి ఒక మాసివ్ టఫ్ ఫైట్ ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. హాలీవుడ్లో విన్ డీజిల్ డ్వెయిన్ జాన్సన్ కొట్టుకుంటే ఎలా ఉంటుందో అలాంటి ఫైట్ ఇక్కడ ఒకటి పడితే బాగుంటుంది అనిపించింది. మెయిన్ విలన్తో హెడ్ ఆన్ హెడ్ ఫైట్ చాప్టర్ వన్లో మిస్ అయ్యాం. కనీసం చాప్టర్ టూలో అయినా హెడ్ ఆన్ హెడ్ ఫైట్ ఉంటే బాగుంటుంది. రాకీ పవర్ తెలుసుకున్న వాళ్ళు రాకీతో చేతులు కలుపుతారనేది ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రాకీ గర్ల్ ఫ్రెండ్ గురించి పెద్దగా డీటెయిల్స్ ఏమీ లేవు, కానీ రాకీని పెళ్లి చేసుకుంటుందా లేదా వెయిట్ చేసి చూడాల్సిందే. బట్ స్టిల్ షీ లవ్స్ హిమ్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. రాకీకి ఎగెనెస్ట్గా ఫైనల్లీ 1981లో ప్రైమ్ మినిస్టర్ ఆర్డర్స్ని పాస్ చేస్తారు. టాలీవుడ్ నుండి రావ్ రమేష్ గారిని సిబిఐ ఆఫీసర్గా ఇంట్రడ్యూస్ చేశారు. రాకీకి సంబంధించినవన్నీ కూడా సీజ్ చేయడానికి ఈ సిబిఐ ముందుకు నడుస్తుంది. సిబిఐ ఆర్మీ పోలీసులు రాకీ కోసం చేసి చేస్తుంటారు కాబట్టి ఇవన్నీ ఇంటర్వెల్ తర్వాత వచ్చే సీన్స్. కానీ పోలీసులకు కానీ ఆర్మీకి కానీ రాకీ దొరికితే ఆ మజా ఉండదు. రాకీ చేతిలో ఆ గన్ చూస్తే అర్థమవుతుంది తనను వెతుక్కుని వచ్చిన వాళ్ళెవ్వరూ కూడా తిరిగి ప్రాణాలతో వెళ్లరు అని. గన్ లోడ్ చేసి టకాటక ఒక్కొక్క బుల్లెట్ ఫైర్ అవుతుంటే ఆ విజువల్, ఆ సౌండ్ ఎఫెక్ట్ చాలా ఈవెన్లీ సాటిస్ఫాక్టరీగా ఉంది. హీరో రివీల్ అవుతున్నప్పుడు వెనకాల నుండి ఆ సన్ రేస్ అంత పర్ఫెక్ట్గా సింక్ అయింది. అసలు డైరెక్టర్కి ఆ థాట్ ఎలా వచ్చిందో కానీ ఈ సీన్ అయితే గూస్ బంప్స్ క్రియేట్ చేసే సీన్. గన్ కాల్చిన తర్వాత ఆ వేడితో సిగరెట్ని వెలిగించడం చాలా కొత్తగా అనిపించింది. రాకీ ఎవరికి లొంగడు, దొరకడు, ఓడిపోడు, కానీ రాకీ క్యారెక్టర్ రాకీ మరణంతో క్లోజ్ అవుతుందని చాప్టర్ వన్లో ఒక హింట్ కనిపిస్తుంది. తన తల్లికి చేసిన ప్రామిస్ ప్రకారం రాకీ మహారాజుల ఒక శ్రీమంతుడిలా కేజీఎఫ్ని రూల్ చేస్తూ చనిపోతాడు. బట్ ఎలా అనేదే మనం చాప్టర్ 2లో చూడాలి. రాకీ వాళ్ళకి సహాయం చేసినందుకు కేజీఎఫ్లో ఉన్న వాళ్ళు రాకీ యొక్క బొమ్మని ఒక ప్రతిమలో చెక్కుతారు. ఇదే విషయం అనంతనాగ్ చాప్టర్ 1లో ఇంటర్వ్యూలో మేడంతో చెప్తుంటాడు. సో కట్ చేస్తే చాప్టర్ 2లో ఆ ప్రతిమ కోసం తవ్విస్తే అది దొరుకుతుంది. అప్పుడు రాకీ అంటే ఎవరో అందరికీ తెలుస్తుంది. డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ భువన్ గౌడ చాప్టర్ 2 కోసం అమేజింగ్ విజువల్స్ని తీసిపెట్టాడు. ముఖ్యంగా ఎలివేషన్ సీన్స్, ఇంకా మూవీలో యాక్షన్ సీన్స్. ప్రశాంత్ నీల్ గన్స్ వాడినంత బాగా ఎవరూ వాడలేరేమో. మదర్ సెంటిమెంటల్ సీన్ ఛత్రపతి సినిమా తర్వాత అంత ఎమోషనల్గా టచ్ చేసింది మళ్ళీ కేజీఎఫ్ సినిమాలోనే. విఎఫ్ఎక్స్కి ఎందుకు ఎంత టైం పట్టిందో ఇప్పుడు టీజర్ చూసాక అర్థమైంది. చాప్టర్ 1లో పోలీస్ స్టేషన్ సీన్లో అలా కనిపించి వెళ్ళిపోతాయి చాపర్స్. ఇప్పుడు మళ్ళీ మాసివ్ ఆర్మీస్ చాపర్స్తో చాప్టర్ 2లో కనిపిస్తాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి అయితే చెప్పక్కర్లేదు. చాప్టర్ 1లో ఉన్నవి ఇక్కడ కూడా కొన్ని కంటిన్యూ చేశారు. చాప్టర్ 1లో డైలాగ్స్ అయితే చాలా బాగా రాశారు. చాప్టర్ 2 కూడా అదే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అయితే చాప్టర్ 1లో స్క్రీన్ ప్లే కొంచెం కన్ఫ్యూజ్ చేసినా ఇక్కడ చాప్టర్ 2లో ఆ స్క్రీన్ ప్లే ఈజీగా అర్థమైపోతుంది. సో ఫైనలీ ద మాస్టర్ పీస్ ఆన్ ద వే.